నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు శ్రీమాత ఇంట్లో సామ్రానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు దానివల్ల ప్రాముఖ్యత అసలు ఇంటికి ఏ విధంగా ఉంటుందండి శ్రీ శ్రీగురుభివనమ శ్రీమాతయనమ మనకి సంస్కృతంలో పూజ చేసేటప్పుడు అంటే షోడశోపచార పూజ అని అంటారు పూజ అంటే ఏంటి ఒక పాజిటివ్ ఎనర్జీ గెయిన్ చేసుకోవడం మనం దానికి షోడశోపచార పూజ అంటే పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి పయాది పంచామృత స్నానం సమర్పయా శుద్ధోదక స్నానం సమర్పయామి దీపం దర్ సందర్శయామి ధూపం ఆగ్రాపయామి అని అంటారు అంటే పూజలు వచ్చేసరికి ఒక ప్రత్యేకమైనటువంటి విధానమైనటువంటి పూజ ఏంటంటే ధూపం ధూపం ఆగ్రాపయామి అని అంటారు అంటే ధూపం కూడా మేము మీకు చూపిస్తున్నాము అని అంటారు ఇది ఒక విధంగా అరోమా థెరపీ అని అంటారు ఇది కూడా ఆయుర్వేద ప్రకారం కూడా ఆరోగ్యపరంగా ఒక మంచి టెక్నిక్ ఇది దీని ఏమంటారు అరోమా థెరపీ సో దీనికి ఒక శ్లోకం ఉంటుంది దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ఆగ్రేయస్ సర్వదేవానం ధూపోయం ప్రతిగృహ్యత అంటే గుగ్గులము దశాంగం అని ఒకటి ఉంటుంది అంటే ఒక విధమైనటువంటి ఆయుర్వేద చెట్ల యొక్క బార్క్ అయితే మొత్తం తీస్తామో ఆయుర్వేదం చెట్ల యొక్క బార్క్ని అంతా కూడా పొడి చేస్తే అది ఒక కమ్మని వాసన వస్తుంది అట్లాగే ఒక విధమైనటువంటి పుష్పాలు కూడా ఉంటాయి ఆ పుష్పాల యొక్క పుప్పడి మొత్తం కూడా తీస్తారు అలా అవన్నీ కూడా కలిపి దాన్ని దశాంగము అని అంటారు దశాంగం చాలా బాగుంటుంది ఇంకోటి గుగ్గులమని ఉంటుంది దీన్ని సాంబ్రాణి అని అంటారు గుగ్గులు సాంబ్రాణం దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ఏడు రకాల ఊదు అని ఉంటుంది ఇది భూమి గర్భంలో నుంచి కొన్ని తీసేటువంటి కొన్ని ధాతువుల్లో నుంచి వస్తాయి అలాగే కొన్ని చెట్లలో నుంచి వచ్చేటువంటి బంక నుంచి వస్తాయి ఇవన్నీ కూడా సో ఆ చెట్ల నుంచి వచ్చేటువంటి బంక నుంచి వచ్చేటువంటి సుగంధమైనటువంటి సుమధురమైనటువంటి కమ్మని వాసన వచ్చేటివి ఉంటాయి వీటిని అరోమా థెరపీ కోసం వాడతారు ఓకే ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలలో ఆఫ్రికా లాంటి దేశాలలో కొన్ని కోట్లు సంపాదిస్తారు దీంతో కొన్ని లక్షల కోట్ల వ్యాపారం ఉంది ఈ యొక్క సాంబ్రానికి అరోమా థెరపీకి ఇప్పుడు మీరు లావెండర్ ఫ్లవర్స్ అని ఉంటాయి మీరు ఎప్పుడు కాశ్మీర్ వెళితే కనుక లావెండర్ ఫ్లవర్స్ నుంచి ఫ్లవర్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు సో ఇలా చాలా అద్భుతమైనటువంటి రసాయనాలతో కూడుకున్నటువంటివే ఈ సాంబ్రాని వీటన్నిటి కూడా అరోమా అంటారు ఇంగ్లీష్లో చెప్పాలంటే అరోమా థెరపీ సంస్కృతిలో చెప్పాలంటే ధూపం ధూపమాగ్రాపయామి అని అంటారు వాటితోటి ఏం చేయాలంటే ప్రతిరోజు ప్రతిరోజు వాడేది ఒకటి ఉంటుంది వారానికి ఒకసారి వాడేటివి ఒకటి ఉంటాయి అమావాస్య రోజు తప్పకుండా వాడాల్సినవి కొన్ని ఉంటాయి ప్రతి ఇంటి లోపలికి మీరు ఏం చేయాలి అని అంటే ధూపం అనేది వెయ్యాలి అమావాస్య రోజు ప్రత్యేకంగా ప్రతి ఇంట్లో ధూపం వేయాలి ఆ యొక్క ఏడు రకాల ఊదు అని ఉంటుంది ఆ ఏడు రకాల ఊదుని నిప్పు కణికల పైన వేసి ఇంట్లో మొత్తం కూడా చూపించాలి ఇంట్లో మొత్తం కూడా చక్కగా ఆ సాంబ్రాడ్ పొడి మొత్తం ఇంట్లో పోయేటట్టు చేయాలి ఎలా సార్ అంటే జనరల్ బెనిఫిట్స్ ఏంటి అసలు ముఖ్యంగా ఇవాళ ప్రపంచంలో మన కంటికి కనిపిస్తున్నదే ప్రపంచం అని మేము ఎప్పుడు అనుకోకూడదు కోవిడ్ అనేది మనకి ప్రత్యక్షంగా చూపించింది ఏంటి అనేది కంటికి కనిపించిందా కోవిడ్ ఎక్కడైనా కోవిడ్ అయిన వైరస్ ఎక్కడైనా కంటికి కనిపించే వైరస్ కాదు కానీ ఎంతమందిని కింద కూలగొట్టేసింది ఎంతమందిని చంపేసింది ఎంతమంది జీవితాలు అయిపోయాయి ఎంతమంది కుటుంబాలు చనిపోయారు సో ఒక వైరస్ ఇంత చేసింది అలాగే మన కంటికి కనపడకుండా ఎన్నో వైరస్లు మన ఇంట్లో తిరుగుతూ ఉంటాయి సో ఆ వైరస్లన్నిటిని కూడా అరికట్టాలి అన్నా ఇంకా చీడపీడలు అని అంటారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఏ ఇంట్లో అయితే కనుక సరిగ్గా సూర్యుడి వెలుగు పూర్తిగా పడదు ఆ ఇంట్లో చీడపీడలు ఉంటాయి సూర్యుడి వెలుగు చాలా బాగా పడాలి అండ్ ఎయిర్ కూడా సర్కులేట్ అవ్వాలి మంచిగా ఇప్పుడు ఉదాహరణకి ఒక మనిషి అసలు ఎయిర్ సర్క్యులేట్ లేనిటువంటి ప్రాంతం లోపల ఒక వారం రోజులు కంటిన్యూ ఒక రూంలో ఉన్నాడనుకో వాడికి దగ్గు వచ్చేస్తుంది దగ్గు జలుబు వచ్చేస్తుంది ఇంకా ఎయిర్ సర్క్యులేట్ కానీ దాంట్లో వాడు రోగం తగ్గిపోతుంది వాడికి ఇంకా రోగశక్తి రోగహీన శక్తి తగ్గిపోతుంది సూర్యుడు వెలుగు పడకపోయినా అట్లాగే ఈ యొక్క సూర్య గాలి సరిగ్గా ఇంట్లో సర్క్యులేట్ అవ్వకపోయినా రోగాలు అనేటివి ఇంట్లో ఉంటాయి మన కంటికి కనబడని రోగాలు ఎన్నో ఉంటాయి సో వాటిని మనం అరికట్టాలి అని అంటే ఈ యొక్క చెట్ల నుంచి వచ్చేటువంటి సుగంధభరితమైనటువంటి ఇవే మనకి ఉపయోగపడతాయి అవి ఈజీగా అరికట్టగలుగుతాయి అంటే క్లీన్సింగ్ అనమాట ముఖ్యంగా ఎయిర్ క్లీన్సింగ్ ప్రోగ్రామ్ ఎయిర్ని అంటే వాయువుని సరిగ్గా క్లీన్ చేయాలి చేయాలి అంటే ఈ యొక్క ధూపమే మన కీలకం సింపుల్గా చెప్పాలంటే మనం ప్రత్యక్షంగా మనం దాన్ని చూడగలుగుతాం కూడా ఇప్పుడు ఇంట్లో ఎక్కడి నుంచైనా సూర్యుడు వెలుగు కిటికీలో నుంచి పడుతుంది అనుకోండి మీరు దాని దూరం నుంచి చూస్తే మీకు చిన్నగా ధూళిక ధూళి రేణువులు ఇలా 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 పోతున్నట్టు మీకు కనిపిస్తాయి అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా చూసారా చూసాను ధూళి రేణువులు అంటే సూర్యుడి కిరణాల్లో నుంచి ధూళి రేణువులు మనకు కనిపిస్తాయి విజువల్ కూడా బ్యూటీ భలే ఉంటుంది భలే ఉంటుంది తెలియని మోటివేషన్ ఉంటుంది సార్ డీప్ అంటే ఆ కీన్ అబ్జర్వేషన్ తోటి కనుక మనం ఇచ్చేస్తే ఆ తెలియని ఒక మోటివేషన్ మనం పడుతున్నట్టే ఉంది మోడ్ మారుతుంది అసలు ఫస్ట్ మూడ్ మారిపోద్ది సో అలాగా అంటే ఇది అది మనకి సూర్యరశ్మి పడడం వల్ల మన కంటికి కనిపిస్తుంది అవును అవును సూర్యరశ్మి పడని చోట మరి మన కంటికి కనిపిస్తుంది అంటే లేదు కనపడదు సూర్యరశ్మి ఇంట్లో పడితే ఏంటంటే కొన్ని సూర్య సూర్యరశ్మి చంపేస్తుంది కానీ చంపని వైరస్లు ఉంటాయి కదా మరి వాటిని వాటి నుంచి మనం ఎదుర్కోవాలంటే ఏం చేయాలి అంటే ఈ యొక్క ధూపం అనేది కావాలి అండ్ ఈ ధూపం ప్రతి దాంట్లో కూడా చేయడం వల్ల ఏంటంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది ఇప్పుడు మంచి సాంబ్రాణి వాసన దశాంగం వాసన మీరు ఎప్పుడైనా చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది దశాంగం దీన్ని చూపిస్తాను దశాంగం వాసన చాలా బాగుంటుంది దశాంగం ఇట్లా వాసన చూస్తూ మెడిటేషన్ చేస్తుంటే బాగుంటుంది ఆరోగ్యం బాగా ఉండి ఇల్లు హెల్త్ బాగా ఉండాలి ఇంట్లో ఎన్విరాన్మెంట్ బాగా ఉండాలి దుష్టశక్తులన్నింటినీ పారద్రోలాలి అని అంటే ఆ యొక్క ఆయుర్వేదానికి సంబంధించిన పళ్ళు చాలా మంచివి అవి ప్రతి ఇంట్లోనూ ఉండాలి అయితే మనకి బద్ధకం ఎక్కుపోయి మనం అగరబత్తులు చేస్తాం అగర్బత్తులు ఇంట్లో వెలిగించకూడదు అవునా ధూపం వెలిగించండి ధూప్ స్టిక్స్ వెలిగించండి తర్వాత నిప్పు కణికల పైన సాంబ్రాణి వేయండి మంచిది కానీ అగర్బత్తి వెలిగిస్తే మంచిది కాదు ఎందుకు పుడక ఉంటుంది కదా బ్యాంబు పుడక ఉంటుంది కదా దానికి ఇవి అంటి అంటి అంటించడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే కనుక అది ఒక రకమైనటువంటి క్యాన్సర్కి కారణం చేస్తుంది ముక్కులు సో ఆ యొక్క బ్యాంబూకి సంబంధించిన ఆ లోపలికి పోవడం మంచిది కాదు ఆ స్టిక్ వాసన మంచిది కాదు సో ఇది కొంతమంది చెప్పారు కూడా ఆ తర్వాత నేను నేను ఎక్కడైనా పూజకు వెళ్ళేటప్పుడు అగరబత్తులు మాత్రం వెలిగించేద్దాం అని చెప్తాను నేను అవును సార్ నేను విన్నాను అంటే మీరు ఇందాక బ్యాంబూది ఇది చేసి చెప్పారు కదా కొంతమందికి అంటే మీరు చెప్పారు కాబట్టి గుర్తొచ్చింది నాకు కొంతమందికి ఆ స్మెల్ పడదు కూడా ముక్కులో వెళ్ళేటప్పుడు కొంతమందికి స్మెల్ కూడా పడదు దాని నుంచి ఫర్దర్గా కొన్ని సెన్సరీ ఇవి ఉంటాయి చూసారా కోల్పోతారు కొంతమంది ముక్కులో కొన్ని సెన్సెస్ ఉంటాయి అవి కూడా డై అయిపోతాయి అనమాట అవునవును కాబట్టి అగర్బత్తులు మంచివి కా కొంతమందికి పడవు సో మీకు దశాంగం అని ఒకటి దొరుకుతుంది పూజా లో ఓకే అది ఎట్లాంటి లాగా ఉంటుంది అన్నమాట దానికి ఒక చిన్న ఇలాంటిది క్యాప్ లాంటిది ఇస్తారు ఆ క్యాప్ లోపల మొత్తం కూడా వేసి దాన్ని మళ్ళీ ఉల్టాను నేల మీద పెట్టి ఇలా కొడితే ఇలా చక్కగా ఒక పిరమిడ్ ఆకారంలో వస్తుంది అనమాట ఇది దశాంగం ఇది దగ్గర పెట్టుకో ప్రిజు స్మెల్ ఎలా ఉంది ప్లజెంట్గా ఉంది దగ్గర కమ్మ ఉంటుంది ఇది దశాంగం అంటారు అందుకోసమే దేవుడికి మనము ధూపం సమర్పించాలి దీపము చూపించాలి ఇంట్లో నిత్యం ఉండాల్సింది ఏంటంటే దీపము ధూపము నైవేద్యం ఇవి ప్రతి ఇంట్లో ఉండాలి దీపధూప నైవేద్యం దీపధూప నైవేద్యాలు అందుకోసమనే ఏ గుడికైనా సరే దీపధూప నైవేద్యాలు ఏమైనా చూడండి అని అంటారు ఎక్కడికైనా సరే దీపం పెట్టడానికి నీ నూనె ఇవ్వాలి ధూపానికి సంబంధించి కూడా ఈ సాంబ్రాన్ని ఇవ్వాలి గుళ్ళల్లో సో దీప ధూప నైవేద్యం ఇవి రెగ్యులర్గా భగవంతునికి చేసే సేవలో చాలా కీలకమైనటువంటివి అందుకే ప్రతి ఇంట్లో కూడా ఉండవలసింది కూడా ధూపం సో ఇవి చాలా చాలామంది ఇవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి ఇది ముప్పై ఐదు రూపాయలు నలభై రూపాయలు ఉంటాయి సో ఇవి ఒకవేళ కొనలేకపోతున్నారు అనుకో ఏం చేయాలంటే ఆవు పిడకలు తెచ్చుకోవాలి ఆవు పిడకలు తెచ్చుకొని ఆవు పిడకల్లో కూడా మనకి మంచి ధూపం వస్తుంది ఆవు పిడకల్లో ఏ దోషం ఉండదు గడ్డి తినే ఆవు ఇవి ఉండాలి ఆ పిడకలు కూడా చేసేది గడ్డి తినే ఆవు ఈ ఇళ్లల్లో తిరిగి అన్నం తినే ఆవుది తీసుకోకూడదు మంచిది కాదు మనిషి తినకూడది ఆవు తినాలి మనిషి మనిషి ఏదైతే తింటాడో అది ఆవు తినకూడదు మనిషి తినకూడంది ఆవు తినాలి మనిషి గడ్డి తినడు సో ఆవు గడ్డి తినాలి పచ్చి గడ్డి తినాలి ఎండుగడ్డి తినాలి ఇంకా దుంపలు అవి ఇవి ఆవులు తింటాయి ఆవు తినే పదార్థం వేరు మనిషి తినే పదార్థం వేరు అందుకోసమని ఆవు యొక్క పేడ చాలా విలువైనటువంటిది చాలా శ్రేష్టమైంది ఎందుకోసం అంటే అది గడ్డి తింటుంది ఆయుర్వేదమైనటువంటి పదార్థాలు తింటుంది కాబట్టి దాని యొక్క పేడ శ్రేష్టమైంది కాబట్టి ఆవు పిడకలు కూడా చేసుకొని ఆవు పిడకల మీద కర్పూరం వేసి వెలిగించిన ఇంట్లో మంచిదే అందుకే ప్రతి ఇంట్లో కూడా ధూపం వెలిగించే ప్రయత్నం చేయండి ఒకవేళ మీరు ప్రతిరోజు చేయలేకపోతున్నారు కనీసం ప్రతి ఆదివారం అయినా ప్రతి మంగళవారము ఆదివారము ప్రతి అమావాస్యకి తప్పకుండా చేయాలి ధూపం తప్పకుండా ఇంటి నిండా వెలిగించాలి మీరు చెప్పినట్లు మెడిసినల్ బెనిఫిట్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయండి ఎందుకంటే తెలియకుండానే కొన్ని బ్లాక్స్ క్లియర్ అవుతూ ఉంటాయి మనకి అండ్ స్మెల్ ఏదైనా చూసినప్పుడు కొంతమంది అంటే అదో తీక్షణంగా ఒక ఆలోచనలో ఉండేటువంటి వాళ్ళకి అంటే బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళకి సడన్గా ఇంట్లో కనుక ఎంటర్ అయితే తెలియని ఒక ప్లజెంట్నెస్ కనిపిస్తుంది అనిపిస్తుంది మనకి అంటే మానసికంగా కూడా మనం దాని నుంచి ఎక్కువగా ఒక ఎనర్జీ తెలియకుండానే క్రియేట్ అవుతుంది సో అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి పురాణాల్లో కానివ్వండి వేదిక నాలెడ్జ్ కానివ్వండి దీనికి సంబంధించి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది థ్యాంక్ సో మచ్ డాక్టర్ ప్రదీప్ జోషి గారు